Hi friends, welcome to our channel Telugu Info Media. Iroju manam ee video lo Tirumalaku purvam 7 nadakadarlu anevi undevi. Mari avento vaati vivaralu ento ee roju telusukundam. Manaku sadharananga alipiri margam ika srivaru mettu maatrame telusu. Ika alipiri ante modatlo deenni adipadi anevaru. Adipadi ante modati mettu ani artham. Tallapaka annamacharyulu goppa vaishnava bhaktudu. Mari తాళ్ళపాక అన్నమాచార్య మొదటిసారి అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కాడు. ఇక మొదటి నుండి అలిపిరి దారే ప్రధాన దారిగా గుర్తింపు పొందింది. మరి ఈ మార్గంలో తిరుమలని చేరుకోవాలంటే 12 కిలోమీటర్లు నడవాలి. ఇక క్రీస్తుశకం 1550లో విజయనగర రాజ్య సామంతుడైన మాటల అనంతరాజు అలిపిరి నుండి గాలిగోపురం వరకు సోపాన మార్గం నిర్మించాడని శాసనాలు చెప్తున్నాయి. ఇక అలిపిరి నుండి మెట్లదారి ఏర్పాటు చేయకముందు కపిల తీర్థం నుండి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. మరి చాలా కాలం వరకు కపిల తీర్థంపై ఉండే దారిలోనే భక్తులు తిరుమల చేరుకునేవారు. అలిపిరి దారిలో ఉండే మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లను క్రీస్తుశకం 1387లో ఏర్పాటు చేశారు. ఇక అలిపిరి మార్గం గుండా మనం బయలుదేరుతూ ఉంటే మొట్టమొదట మనకి మాలదాసరి విగ్రహం సాష్టాంగ నమస్కారంతో కనిపిస్తుంది. 2 అడుగులు వేయగానే పాదాల మండపం, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వస్తుంది. పెద్ద గోపురం కనిపిస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తుంటే కుమ్మరిదాసుని సార కనిపిస్తుంది. మరి అలా ముందుకు సాగుతూ ఉంటే గజేంద్ర మోక్షం, పెద్దకుడు అనే ప్రాంతాలు మనకు మార్గమధ్యంలో వస్తూ ఉంటాయి. ఆ తర్వాత గాలిగోపురం వస్తుంది. అలిపిరి దారిలో వచ్చే ఎత్తైన గాలిగోపురాన్ని 1628లో నిర్మించారు. ఇక మరి గాలిగోపురం నుండి కిందికి చూస్తే తిరుపతి పరిసరాలు, గోవిందరాజస్వామి ఆలయం, అలివేలుమంగ ఆలయాలు మరి ఇంతకుపూర్వం స్పష్టంగా కనిపించేవి. మరి గాలిగోపురం లోపలికి వెళ్తూనే మహంతులు పూజించే సీతారామ లక్ష్మణుల ఆలయం, మరి అక్కడే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇక ఆ వైపు నుంచి దక్షిణం వైపు అడవిలో వెళ్తూ ఉంటే ఘంటా మండపం, అవ్వదారి కోణ నుండి వెళ్తూ ఉంటే అక్కగార్ల గుడి వస్తుంది. ఆ తర్వాత మరి మోకాళ్ళ పర్వతం వస్తుంది. మరి అక్కడే రామానుజాచార్యుల వారి గుడి కూడా ఉంది. ఇక మోకాళ్ళమిట్ట చేరుకున్నాక పక్కనే సారపెట్టలను చూడొచ్చు. అక్కడి నుండి ముందుకు వెళ్తే లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం, మెట్లు దిగుతూనే అవ్వదారి ఆలయం. మరి అలా నడుచుకుంటూ అనేక మండపాల గుండా మనం సాగుతూ ఉంటే తిరుమల శ్రీవారి ఆలయం అనేది మనకు దర్శనమిస్తుంది. ఇక శ్రీవారి మెట్టు. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి నుండి 3 కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మెట్ల దారి నడిస్తే 1 గంటలో తిరుమల చేరుకోవచ్చు. చంద్రగిరి దుర్గం నుండి నిర్మించిన ఈ దారికి మరి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చంద్రగిరికి 8 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్ అనేది ఉంటుంది. చంద్రగిరి రాజులు ఈ దారిలోనే తిరుమలకు వెళ్లేవారు. అలిపిరి కన్నా తక్కువ సమయంలో మరి కొండకు వెళ్లగలిగే శ్రీవారి మెట్టు. అయితే ఈ దారి గుండా యాత్రికులు వెళ్లలేకపోతున్నారు. కారణం శ్రీవారి మెట్టుకు సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోవడమే. తిరుపతిలోని రైల్వే స్టేషన్ నుండి శ్రీనివాస మంగాపురం నుండి మరి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సులు కూడా ఉంటాయి. అయితే మరి వాటి కోసం కాస్త వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అధిక భక్తులు అలిపిరి మార్గాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఇక శ్రీకృష్ణ దేవరాయల వారు శ్రీవారి దర్శనం కోసం వచ్చినప్పుడు చంద్రగిరిలో విడిది చేసేవారు. శ్రీవారి మెట్టుదారిలోనే ఆయన 7 సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే దారిలో అప్పటి నుంచి నేటి వరకు పాలు, కూరగాయలు ఎక్కువగా తీసుకువెళ్తూ ఉంటారు. మరి ఈ దారి మరి చాలా కొద్ది మందికి తప్ప బయట వారికి అంతగా తెలియదు. ఇక మామండూర్ అడవి. మరి ఈ 2 మార్గాల తర్వాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి మామండూర్. తిరుమల కొండకు ఈశాన్యం వైపున కాలినడకన వచ్చే మామండూర్ దారికి దానికి మించిన దారి లేదు. పూర్వం కడప, రాజంపేట, కోడూర్ల మీదుగా వచ్చే యాత్రికులకు మామండూర్ దారి ఎంతో అనుకూలంగా ఉండేది. ఇక ఆనాడు విజయనగర రాజుల కాలంలో కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల వారు ఈ దారి మీదుగానే తిరుమల చేరుకునేవారు. మామండూర్ దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాళ్లతో మెట్లను ఏర్పాటు చేశారు. ఇక మామండూర్ నుండి బయలుదేరితే ఉత్తరాన కరిపాకు కోణం వస్తుంది. ఆ తర్వాత పాలసత్రం వస్తుంది. ఇంకొంచెం దూరం పోతే ఈతకాయల మండపం, పడమర వైపు కొంత దూరం వెళ్తే తిరుమలలోని గోగర్భ డ్యాం కనిపిస్తుంది. ఇక 1940లో తిరుమలకు ఘాట్ రోడ్ నిర్మించాలని అనుకున్నప్పుడు మామండూర్ దారే సులువైనదని ఆనాటి ఇంజనీర్లు చెప్పారు. ఇక తిరుమలకు ఘాట్ రోడ్లు నిర్మించాలనుకున్నప్పుడు ఇంజనీర్లు సర్వే చేసి 3 దారులను ఎంపిక చేశారు. అలిపిరి నుండి తూర్పు వైపుకు వెళ్లే మొదటి ఘాట్ రోడ్, ఇక పడమటి దిక్కు నుండి చంద్రగిరి వైపు నుండి వెళ్లే 2వ ఘాట్ రోడ్, మరి మామండూర్ దారిలో మరో ఘాట్ రోడ్ నిర్మించాలని ప్లాన్ చేశారు. అయితే ఆనాటి టీటీడీ బోర్డు సభ్యుడు
మరి రాఘవాచార్యుల వారు మామండూర్ ఘాట్ రోడ్ ప్రతిపాదనను ఒప్పుకోలేదు. తిరుమల నుండి మామండూర్ వెళ్లే దారిలో దక్షిణం వైపు వెళ్తే కాకులకొండ వస్తుంది. ఈ కాకులకొండ మీదుగా వెళ్లినా మామండూర్ చేరుకోవచ్చు. ఇక కుక్కల దొడ్డి నుండి తుంబుర తీర్థం పాప వినాశనం మీదుగా కూడా మరి అప్పట్లో భక్తులు చేరుకునేవారు. కడప జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కల దొడ్డి నుండి తుంబూర్ తీర్థం నుండి పాప వినాశనానికి అక్కడి నుండి తిరుమలకు దారి ఉంది. దీన్ని తుంబుర తీర్థం అంటారు. పాప వినాశనం డ్యామ్ నీళ్ళలోయలో ప్రవహిస్తూ తుంబుర తీర్థం మీదుగా కుక్కల దొడ్డి వైపు ప్రవహిస్తాయి. మరి ఎగుడు దిగుడు లేకుండా నడిచి వస్తే తుంబుర తీర్థం ఎంతో సునాయాసంగా చేరుకోవచ్చు. ఇక తుంబుర లోయను నిట్ట నిలువుగా అధిరోహించి కొంత దూరం కొండపైన నడిచి వస్తే పాప వినాశనం వస్తుంది. పాప వినాశనం నుండి తుంబుర తీర్థానికి 12 కిలోమీటర్ల దూరం. అయితే ఇది చాలా కష్టసాధ్యమైన మార్గం కాబట్టి ఆ వైపు నుండి వచ్చే యాత్రికులు మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకునేవారు. కరేనిగుంట నుంచి అవ్వకోన దారి, దీన్నే అవ్వదారి కోనదారి అని అంటారు. ఈ అవ్వదారి కొండ మీద మొదటి ఘాట్ రోడ్లో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంది. ఇక రేణిగుంట సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం ఉంటుంది. ఇక్కడి నుంచి అవ్వదారి కొన అడుగు భాగంలో నడిచి పడమర వైపుకు వెళ్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే మరి రామానుజాచార్యవారి గుడి ఉంటుంది. ఇక మోకాళ్ళమిట్ట చేరుకున్నాక మరి అక్కడి నుంచి ముందుకు వెళ్తే శ్రీవారి ఆలయం అనేది వస్తుంది. ఇక ఏనుగుల దారి, ఇవే కాక ఏనుగుల దారి కూడా ఒకటి ఉంది. చంద్రగిరి పక్కన మరి శ్రీవారు మెట్టుదారి నుండి అవ్వదారి కోన వరకు ఒక దారి ఉండేది. ఒకప్పుడు తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుండే ఏనుగుల ద్వారా చేరవేసేవారు. కాబట్టి దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చింది. అయితే ప్రస్తుతం దీన్ని మరి స్మగ్లర్లు వాడుతున్నారు కాబట్టి దీన్ని మరి వాడకానికి నిషేధించడం అనేది జరిగింది. ఇక తలకోన నుండి కూడా తిరుమలకు మరో దారి ఉంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గర నుండి జెండాపేట దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు 20 కిలోమీటర్లు. తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉంటుంది కాబట్టి దీనికి తలకోన అని పేరు వచ్చింది. నెరబైలు, ఊదద్ద, మాణిక్యం, ఎర్రవారిపాలెం భక్తులు ఈ దారిలోని అప్పుడప్పుడు తిరుమలకు వస్తూ ఉంటారు. ఇక మున్పటి రోజుల్లో శ్రీకాళహస్తి నుండి కరకంబాడి, చెన్నై గుంట, మంగళం, అక్కరంపల్లి, కపిల తీర్థం వరకు ఒక మార్గం ఉండేది. మరి ఈ విధంగా శ్రీకాళహస్తి నుండి తొండమానుడు, గుడిమల్లం, నీలిసానిపేట, గాజుల మండ్యం, కల్లూరు, అత్తూరు, పుత్తూర్ల గుండా నారాయణపురం, నాగ్లాపురానికి మరొక దారి ఉండేది. ఆ రోజుల్లో తిరుపతి తొండ మండలంలో ఒక భాగం. ఇక నారాయణవనం ఆకాశ రాజకాలంలో రాజధాని. మరి ఇక్కడే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇక నాగాలపురంలో వేదనారాయణ స్వామి ఆలయం ఉంది. అంటే ఆ రోజుల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు అనుసంధానం చేసే దారులు మరి ఈ దారులే అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి తిరుమలకు ఉన్న 7 దారుల గురించి, మరి వాటిని ఏ విధంగా భక్తులు చేరుకునేవారో అనే అంశాల గురించి. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.